నిజంగా ఇంతకు ముందు వచ్చిన ప్రెస్ మీట్ కి అనసూయ వేరు ఈ ప్రెస్ మీట్ వచ్చిన అనుసూయ వేరుగా కనిపించేసింది మనందరికి కొన్ని క్యారెక్టర్ కొన్ని సినిమాలు మనం మనీ కోసం చేస్తాం కొన్ని మనసుకి నచ్చి చేస్తాం కొన్ని క్రేజ్ సో మీకు మనసుకు నచ్చి చేసేరని సినిమా అర్థమైపోతుంది సో ఈ కథ చెప్పినప్పుడు కానీ మీ క్యారెక్టర్ గురించి కానీ అంత అంతకుముందు అనసే కూడా పాటలు చాలా పాటలు వేరే రకంగా చూస్తాం సో ఈ రకంగా దీనికి మీరు ఎలాంటి కేర్ తీసుకుని చేశారండి నేను మారలేదు ఇవాల్వ్ అయ్యాను మార్పు వేరు ఎవల్యూషన్ వేరు సో ఈ సినిమాతో నేను ఇవాల్వ్ అయ్యాను డెఫినెట్గా ఇంతకు ముందు కూడా ఐఎమ్ ఎన్ ఎంటర్టైనర్ ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి కథలు వస్తే ఇలాంటి ధైర్యం ఉంటే ఇలాంటి పాత్రలు రాస్తే వస్తే ఆ బరువు వేరే ఉంటుంది నా అదృష్టం ఇంకోలా ఉంటుంది అది నేను తీసుకునే అంత బుద్ధి నాకు ఉండాలి ఆ భగవంతుడు ఇస్తున్నాడు ఆ కనెక్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్ బట్ అది ఇప్పుడు ఏంటి దాస్ గారు ఉన్నందుకు నేను ఏదో స్పిరిచువల్గా మాట్లాడలేదు చాలామందికి తెలుసు ఐమ్ ఆల్వేస్ వెరీ కనెక్టెడ్ సో యూ విల్ సీ అలాంటి పాటలు చూస్తారు తప్పకుండా యాజ్ అన్ ఎంటర్టైనర్ నేను చేస్తాను బట్ ఈ సినిమా అనేది కొన్ని అంటే ప్రతి పాత్ర నాకు నచ్చే కనెక్ట్ అయ్యే చేస్తాను కానీ ఈ సినిమా ఇట్స్ ఎలా చెప్పాలి నేను ఇది ఇది జరిగింది ఇది ఎలా చెప్పాలి భయ అనసూయ గారు మనకి సాక్షిలో పనిచేసిన దగ్గర నుంచి ఆ తర్వాత జబర్దస్త్ ఆ తర్వాత యాంకర్ ఆ తర్వాత మీరన్నా మీ దృష్టిలో ఉన్న రోల్స్గా మనకు తెలుసు కానీ అనసూయ గారికి నేను మీడియాకి తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే భూదానోద్యమం ఎక్కడ జరిగిందో ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డ అనసూయ భూదాన్ పోచంపల్లిలో అనసూయ గారి తాతల ఇల్లు వందగడపల ఇల్లు నల్లగొండ జిల్లాలో ఉన్న ఇల్లు ఎవరిదంటే అది అనసూయ గారి తాతల ఇల్లు ఆ వందగడపల ఇంట్లో వేల మందికి భోజనం పెట్టిన ఇల్లు ఆ ఇల్లు భూదాన్ ఉద్యమంలో పాలుపంచుకున్న చాలా ఉద్యమకారులను నిలబెట్టిన ఇల్లు ఆ ఇల్లు తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న చాలామంది పోరాట యోధులకి అన్నం పెట్టి ధైర్యం ఇచ్చిన ఇల్లు ఆ ఇల్లు అంత గొప్ప రక్తంలో పుట్టిన అనసూయ రక్తంలో మనం అనుకున్న ఎంటర్టైన్మెంటే కాదు ఆ ఆవేశం ఆ పోరాటం ఉంటాయి కాబట్టి నేను నాకు తెలిసిన నా ఆడబిడ్డ అనసూయని ఆ దృష్టితోనే చూశా చా నేను మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ గురించి అనసూయ అనసూయనే అంతే అనుకున్న తర్వాత మీకు తెలుసు లేదు చాలా నేను కామెంట్స్ చదివే తర్వాత మీ మీద గౌరవం పెరిగింది మేడం ఇలాంటి కామెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి ఈటీవీ సీఈఓ బాపునాయుడు గారు మార్నింగ్ ఆయన ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచి ఛానల్కి వెళ్ళేటప్పుడు ఎవరితోనో ఫోన్లో చాలాసేపు మాట్లాడుకుంటే మాట్లాడుతారు వన్ అవర్ జర్నీ ఉంటుంది కాబట్టి నందినగర్ నుంచి ఈ ఫిలిం సిటీకి వన్ అవర్ మార్నింగ్ కారెక్కగానే ఫోన్ చేసి ఆ సాంగ్ చూసి ఏటగారు గారు అనసూయ గారి మీద గౌరవం ఇంకా రెట్టింపు అయిందండి ప్రొఫెషనల్గా అమ్మాయి మీద నాకు గౌరవం ఉంది కానీ ఈ పాట చూసినాక రెట్టింపు అయిందండి అని స్టార్ట్ చేశారు ఫిలిం సిటీ వెళ్ళేంతవరకు సరే నా రూమ్లోకి వచ్చాను మళ్ళీ కలుద్దాం అనేంతవరకు అనసూయ గారి గురించి ఆ పాట గురించి పెర్ఫార్మెన్స్ గురించి విషయం ఏంటంటే ఆవిడ వేసుకున్న కట్టు బొట్టు అన్నీ కూడా అందులో క్వశ్చన్స్ కూడా కొన్ని వేశారు అప్పుడు అంత నగలు ఉండేదా అది ఉండేదా అలాంటి క్వశ్చన్స్ కూడా వేసారు దానికి నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి అవన్నీ అంటే చూడండి నేనేమంటానంటే భయ్య మన బ్లడ్లో మన తాత ముత్తాత బ్లడ్లో మన పూర్వీకుల బ్లడ్లో ఉన్నది ఆటోమేటిక్గా బయట పడుతుంది దానికి ఒక టైం రావాలి అనసూయ గారికి ఇప్పుడు టైం వచ్చింది ఈ పాట ద్వారా టైం వచ్చింది కాబట్టి అది భయ్యా మీ క్వశ్చన్కి ఆవిడ ఆన్సర్ థ్యాంక్ యూ సచినారాయణ గారు సారీ మీ ప్రశ్న చాలా బాగుంది అన్ని పాత్రలు జేబు సాటిస్ఫాక్షన్ కోసమే కాదు కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ అలాంటిదే ఇదంతా థ్యాంక్ యూ అమ్మా అంతే కదా ఒక్క క్లారిటీ అది నూటొక్క దర్వాజలు ఇల్లు మా తాతగారు చల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే బ్లడ్ ఆఫ్ కోర్స్ బట్ ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి ప్లీజ్ మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు ఏమిటే అని